नारायण नमस्ते अस्तु शंखचक्र गदाधर दामोदर अरविंदाक्ष गोविंद यदुनंदन सूर्यजुनंदर की नमस्कार भागवत पालन मरो अध्याय की स्वागत इधर सप्तम स्कंधम पंचदशो अध्याय गृहस्थ मोक्षधर्म विवरण नारदवाच नारद चुप्तना कर्मनिष्ठा द्विजा के चित् तपोनिष्ठा नृपापरे स्वाध्याय अन्य प्रवचने के चित् ज्ञान योगया राजा బ్రాహ్మణుల్లో కొందరు కర్మనిష్టలో ఉంటారు, కొందరు తపోనిష్టలో ఉంటారు, కొందరు స్వాధ్యాయం చేయడంలో ఉంటారు, కొందరు ప్రవచనం చేయడంలో ఉంటారు, కొందరు జ్ఞానయోగంలో ఉంటారు. జ్ఞాననిష్టాయ దేయాన్ని కవ్యాన్యానంత్యమిచ్చత దైవేచ్ఛత భావే సాధితరేభ్యో యథార్హత. ఈ జ్ఞాననిష్టలో ఉన్న బ్రాహ్మణులు అందరిలోకి ఉత్తములు, వాళ్ళకి మనం దానాలు చేయడం ఇవ్వాలి, హవ్యం ఇవ్వాలి, కవ్యం అవన్నీ కూడా వాళ్ళకే ఇవ్వాలి. అటువంటి వాళ్ళు దొరకకపోతే అప్పుడు మిగిలిన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ద్వదైవే పితృకార్యే త్రినేకైకముభయత్రవ భోజయత్సు సమృద్ధో అపి శ్రాద్ధే కుర్యాన్న విస్తరం. దైవ పితృకార్యాలలో ఇద్దరికి చెయ్యాలి. దైవ కార్యానికి ఇద్దరు, పితృకార్యానికి ముగ్గురు చేయాలి. రెండు కార్యాల్లోనూ ఒక్కొక్క బ్రాహ్మణుడికైనా కనీసం భోజనం పెట్టాలి. అంతేకాని భోజనం అంత చాలా వాళ్ళకి పెట్టిన వాళ్ళు శుభ్ర సమృద్ధిగా పెట్టాలి. శ్రాద్ధ కార్యంలో మాత్రం ఎక్కువ బ్రాహ్మణుల్ని పెట్టకూడదు, ముగ్గురు కంటే ఎక్కువని పెట్టకూడదు. దేశ కాలోచిత శ్రద్ధ ద్రవ్య పాత్రార్హణాని చ సమ్యక్ భవంతి వై నైతాని విస్తర స్వజనార్పణాత్. ఎందుకు చేయకూడదంటే దేశానికి కాలానికి ఉచితంగా ద్రవ్యాలు పాత్రలు ఇవన్నీ ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అవి చెయ్యలేకపోతే మనకి లోపం వస్తుందని చేత వాళ్ళకి సరిపోయేటట్టుగా ఉన్నట్టుగా అనవసరంగా ఎక్కువ బ్రాహ్మణులు పెట్టడం మంచిది కాదు భోజనానికి. దేశ కాలేచ సంప్రాప్తే మున్యన్యం హరిదైవతం శ్రద్ధయా విధివత్ పాత్రే న్యస్తం కామ దుగక్షయం. మనకి భోజనం ఎలాంటి భోజనం పెట్టాలి అంటే మునులు తినేటటువంటి భోజనాన్ని పెట్టాలి. అది ఆ దేశానికి కాలానికి సంబంధించినదిగా ఉండాలి. మీరు ఆంధ్రదేశంలో తమిళ దేశంలో పెట్టినట్టు పెట్టకూడదు, తమిళ దేశంలో పెట్టినట్టు కేరళ దేశంలో పెట్టకూడదు, ఇక్కడ పెట్టినట్టు ఉత్తర హిందుస్థాన్లో పెట్టకూడదు. ఎక్కడి వారు తినే భోజనం అక్కడది పెట్టాలి. అది ఏమి సరైనటువంటి భోజనం దొరికితే అది పెట్టాలి. మునులు తినే అన్నం పెట్టాలి. అది జాగ్రత్తగా చేసినట్టయితే అక్షయం కోరికలు నెరవేరుతాయి. దేవర్షి పితృభూతేభ్య ఆత్మనే స్వజనాయ చ అన్నం సంవిభజన్ పశ్యత్ సర్వం తత్పురుషాత్మకం. అలాగే దేవతలకి ఋషులకి పితృదేవతలకి భూతములకి తన దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి తన మీద ఆధారపడిన సేవకులకి వాళ్ళందరికీ కూడా ఎవరికి సంపూర్ణంగా వాళ్ళకి కడుపు నిండేటట్టుగా పెట్టాలి. ఆ పెడుతున్నప్పుడు వాళ్ళందరినీ కూడా పరమాత్మ స్వరూపుడి కింద దర్శించాలి. కానీ తినేవాళ్ళు ఎప్పుడు ఇన్సల్ట్ చేయకూడదు, ముఖ్యంగా శ్రాద్ధ కార్యాల్లో. నద్యాదామిషం శ్రాద్ధే నచాద్యా ధర్మతత్వవిత్ మున్యన్యే సత్వరా ప్రీతిర్ యథాన పుషుహింసయ. ఇక్కడ రెండు శ్లోకాలు ఉన్నాయి. రెండు శ్లోకాల్లోనూ కూడా శ్రాద్ధం పెట్టేటప్పుడు, శ్రాద్ధ కార్యాలు చేసేటప్పుడు మాంసం పెట్టరాదు అని ఉంది. అయితే ఈ నాకు ఈ రెండు శ్లోకాలు ఒరిజినల్గా వ్యాస మహర్షి రాసినదా అంటే నాకు కొంచెం సందేహం వస్తుంది. ఎందుకంటే ఆ కాలంలో మాంసం తినేవారు, వ్యాస మహర్షి కూడా మాంసాహారుడే. అలాగే రామాయణంలో ఖచ్చితంగా రాశారు, రామాయణంలో ఖచ్చితంగా మేక మాంసాన్ని వృషణాలు లేకుండా శ్రాద్ధంలో పెట్టాలి అని రాశారు. అందులో ఆ వృషణాలు ఇంద్రుడికి వెళ్ళి ఆయన వృషణాలను ఏర్పాటు చేస్తాయి కాబట్టి అది లేకుండా పెట్టాలని చేశారు. విత్తి మాంసం మరి మేక మాంసం పెట్టకపోతే ఇంద్రుడికి చేరదు, ఇంద్రుడు అసంతృప్తిగా ఉంటాడు. అందులో వాతాపీలో కథ మహాభారతంలో ఉంది, రామాయణంలో ఉంది, రెండింటిలోనూ కూడా మేక మాంసాన్ని వండి వాడు బ్రాహ్మణులకు పెడుతూ ఉంటాడు శ్రాద్ధ కార్యంలో. ఇది మరి పెట్టద్దని ఉంది అంటే నాకు ఒక సందేహం ఏమిటంటే ఈ ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు బ్రాహ్మణులు ఇప్పుడు మాంసం తింటలేదు కాబట్టి దాన్ని పెట్టకూడదు అనేటటువంటి అభిప్రాయంలోకి వచ్చారు. అంచేత కొందరు తర్వాత రాసిన వాళ్ళు ఈ శ్లోకాలు చేర్చి ఉండొచ్చు అని నాకు అనిపిస్తోంది. మీ విజ్ఞత మీరు ఎలా అనుకుంటే మీకు వదిలేస్తాను.
నద్యదాశ్రాద్ధే నచాద్యా ధర్మతత్వవిత్ మున్యన్యే స్యాత్పర ప్రీతిర్యధాన పశుహింసయ. శ్రాద్ధకర్మలో మాంసాన్ని పెట్టకూడదు, ఎందుకంటే ముని అన్నాన్నే పెట్టాలి, ఎందుకంటే పశుహింస వస్తుంది కాబట్టి. మరి బలి ప్రతి పూజలోనూ బలి ఇవ్వాలి, ఏ పూజలోనూ బలి ఇవ్వకుండా లేదు. ప్రతి పూజలోనూ బలిచ్చి నైవేద్యం పెట్టాలి. ఎప్పుడు హోమం చేసినా కానీ అందులో బలి ఉంటుంది. నారాయణ బలి, నాగబలి ఇవన్నీ చెప్పిన ఒప్పుకున్నటువంటి కల్పనలో ఒప్పుకున్నటువంటి పద్ధతులు. దాన్ని ఇక్కడ కాదు అని పెడితే మరి దీన్ని కాదనాలా దాన్ని అనాలా లేకపోతే ఇది యాడ్ చేశారనుకోవాలన్నది మీరు ఆలోచించండి. నైతాదృశ పురోధర్మం ఋణాం సద్ధర్మం ఇచ్చతాం న్యాసో దండశ భూతేషు మనోవాకాయ చెస్య చ. అంచేత సద్ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఏది మనసు చేత ఏ మాట చేత ఎలాంటి బాధ కలిగించకూడదు, అంతకంటే ఉత్తమమైన ధర్మం లేదు. ఏకే కర్మమయన్ యజ్ఞాన్ జ్ఞానినో యజ్ఞ విత్తమ ఆత్మ సంయమనే అనీహ జ్ఞా జ్యోతి జ్ఞాన దీపితే. అంచేత యజ్ఞాల్లో చేసేవాళ్ళు యజ్ఞాన్ని తన తత్వాన్ని ఎదిగి తెలిసినటువంటి కొంత జ్ఞానులు తన ఆత్మలోనే ప్రజ్వలితమైనటువంటి అగ్ని అందులోనే కర్మలు చేస్తారు. యజ్ఞాలు హవనం వాళ్ళు బాహ్య కర్మల్ని మానేస్తారు. ద్రవ్యజ్ఞైర్యక్షమాణం దృష్టా భూతాని బిభ్యతి యషమా అకర్ణో హన్యాదతజ్ఞో హ్యస్తృ ధ్రువం. అలాంటప్పుడు ఈ ద్రవ్యాలు యజ్ఞాలు చేస్తూ బలి ఇచ్చినట్టయితే ప్రాణులన్నీ కూడా చూసి భయపడతాయి. అంచేత ఆ భయపడడం చేయకూడదు కాబట్టి మాంసం పెట్టకూడదు. తస్మాత్ దైవోపపన్నేన మున్యన్యేనాపి ధర్మవిత్ సంతుష్టో అహర కుర్యాన్నిత్య నైమిత్తికీ క్రియ. అంచేత ధర్మజ్ఞుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా తనకి నిత్య నైవి కర్మలు చేసేటప్పుడు తనకి లభించినటువంటి ముని అన్నంతో చేయడమే చాలా మంచిది. ఇది నేను సరిగా అనుకోను, ఎందుకంటే చాలా చోట్ల మన కల్పనలో చూసినా ఇక్కడ చూసినా కానీ బలి మాంసం పెట్టడం అనేది సాధారణంగా ఉంది. ఈ 6-7 శ్లోకాలు కూడా తర్వాత యాడ్ చేశారేమో అని నా భావం, కానీ మరి ఉంది అందులో. విధర్మ పరధర్మశ్చ అభాస ఉపాచల అధర్మశాఖ పంచేమ ధర్మజ్ఞో అధర్మవత్యజేత్. అధర్మానికి 5 రకాలు ఉన్నాయి, అవి విధర్మము పరధర్మము అభాసము ఉపమాచలము. ధర్మజ్ఞుడు వీటిని వదిలిపెట్టాలి. ఇవి తర్వాత ఏమిటి ఉంటుంది. ధర్మబాధో విధర్మ సత్ పరధర్మో అన్యచోదిత ఉపధర్మస్తు పాషండో దంభో వా శబ్ద భిచ్చల. ధర్మానికి ముప్పు కలిగించేటువంటిది విధర్మము, ధర్మానికి చేస్తే సరిపోతుంది. అలాగే ఇంకొకళ్ళకి నిర్దేశించిన ధర్మాన్ని చేయడం పరధర్మము. కులానికి కులానికి ధర్మాలు తేడా ఉన్నాయి. ఒక కులం వాళ్ళు ఇంకొక కులాన్ని నిర్దేశించబడిన ధర్మాన్ని చేయకూడదు అది అంటారు, అది పరధర్మం. అది ఉపధర్మము ఉపమా అంటే దాన్ని పాషండులకి చెప్పేది. మన బొత్తిగా హిందువులు కాని వాళ్ళు చేసేటువంటి ధర్మాన్ని పాషండ ధర్మం అంటారు. అది అది ఉపధర్మం అది ఉపమా అంటారు. దంభము అది అని కూడా అంటారు. శాస్త్రవచనాలకి వంకర అర్థాలు తీసి వక్రార్థం తీసేదాన్ని చలము అంటారు. స్త్రీచ్ఛయ కృతపుంభి రాభాసో అహ్యాశ్రమత్ పృథక్ స్వభావితో ధర్మ కశనేష్ట ప్రశాంతయే. ప్రతివాడికి ఒక ఆశ్రమంలో ఉన్నాడు, గృహస్థాశ్రమము బ్రహ్మచర్యము వానప్రస్థము అలాగే సన్యాసము. ఆశ్రమానికి తగిన ధర్మాన్ని చేయాలి. ఆశ్రమానికి తగిన ధర్మాన్ని చేసినట్టయితే సన్యాసాశ్రమంలో గృహస్థ ధర్మాన్ని చేసిన, గృహస్థాశ్రమంలో సన్యాసాశ్రమ ధర్మాన్ని చేసిన, బ్రహ్మచర్యం బ్రహ్మచర్యాన్ని పాటించకపోయినా దాన్ని అభాసము అంటారు. అభాసు పాలయ్యారు అంటారు. అభాస్ అంటే అపకీర్తి తెచ్చేటువంటి ధర్మం. అది అపకీర్తి తెచ్చేట ధర్మం అభాసము. అది మనకి చేయకూడదు. అది ధర్మార్థమపి నేహేత యాత్రార్థం వా అధనోధనం అనీహానీహ మానస్య మహాహేరి వృత్తిదా. ధర్మాత్ముడు డబ్బులున్నా లేకపోయినా శరీరం కోసం పోషణ కోసం ధనం సంపాదించాలి, కానీ ఎక్కువ సంపాదించడం కూడదు. ఒక కొండ శిలవలాగా ఏమి ప్రయత్నం చేయకుండా వచ్చిన ఆహారాన్నే భుజిస్తూ ఉండాలి. దాన్ని నివృత్తి మార్గం అంటారు. అది సరైనటువంటి మార్గము. సంతుష్టస్య నీరీహస్య స్వాత్మారామస్య యత్సుఖం కుతస్థ కామలోభేన ధావతో అర్ధేహయాదిశ.
తనరు తనలో ఆత్మతృప్తిలో ఉండాలి. దానికి కలిగే సుఖం ఎన్ని కోరికలతోటి లోభిగా అయ్యి ఉండి ధనం కోసం అటు ఇటు పరిగెత్తి ఊరికే సంపాదించిన వాళ్ళకి లభించదు, దుఃఖం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సదా సంతుష్ట మనస సర్వాశివమయ దిశ చక్రా కంటకాదిభ్యో యథోపానత్పద శివం. కాళ్ళకి చెప్పులు దొడుక్కుని నడిచినట్టయితే కంకరాల వల్ల ముళ్ళ వల్ల ఏమి గుచ్చుకోవు, భయం ఉండదు. అలాగే సంతృప్తితో మనసులో సంపూర్ణంగా తృప్తి నింపుకున్న వాడికి అన్ని చోట్ల అన్ని వేళల సుఖమే ఉంటుంది. సంతుష్టక్కేన వారాజన్ అవర్తే తాపి వారిన ఉపశిషేహు కార్పణ్యాద్ గృహపాలాయ తేజన. అయితే ఎప్పుడు సంతృప్తిగా ఉండొచ్చు, అన్నం తేనకపోతే నీళ్లు తాగ ఉండొచ్చు హాయిగాను. కాకుండా మనకి నాలుకకి జననాంగానికి ఆ సుఖాల కోసం అరులు చాస్తే ఇంటికి కాపలా కాసే కుక్కలా అయిపోతాడు. అసంతుష్ట విప్రశ తేజో విద్యా తపోయశ శ్రవంతీంద్రియ లౌల్యేన జ్ఞానం చేయవకీర్యతే. అలాగే బ్రాహ్మణుడు అసంతృప్తిగా ఉన్నట్టు ఉండి సుఖల సుఖానికి ఆశపడుతూ దానివల్లనే దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటే తన తేజస్సు విద్య తపస్సు కీర్తి అన్నీ కూడా పోగొట్టుకుంటాడు. కామశాంతమిక్షుతృభ్యాం క్రోధస్యై తత్వలోదయాత్ జనో యాతిన లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువ. అంచేత భోజనం చేస్తే ఆకలి తగ్గిపోతుంది, నీరు తాగితే దాహం పోతుంది, కోరిక నెరవేరితే కోపం తగ్గుతుంది. కానీ ఆ లోభం ఉంది, అది భూమండలంలో ఉన్న 10 దిశలే నెగ్గినప్పటికీ కూడా ఎన్ని కోరికలు తీరినప్పటికీ కూడా సుఖం లభించదు. పండిత భవో రాజన్ బహుజ్ఞా సంశయచ్చిద సదసత్పతయో అప్యేకే అసంతోషాత్ పతంత్యథ. ఎంతోమంది పండితులు ఉన్నారు రాజా, వాళ్ళ అన్ని సంశయాల్ని ఛేదించగలరు. కానీ అటువంటి వాళ్ళలో కొద్దిమంది వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది, అసంతృప్తి కారణం చేత వాళ్ళు పతనమైపోతుంటారు. అసంకల్పాత్ జయత్ కామం క్రోధం కామ వివర్జన తర్ధాన దీక్షయ లోభం భయతత్వామర్శనాత్. సంకల్పం చేయకుండా ఉంటే కోరికలని కామాన్ని జయించగలరు, కామాన్ని వదిలేసుకుంటే క్రోధాన్ని జయించగలరు. అర్థాన్ని అంటే అనర్థంగా భావించడం వల్ల మనకేవో ఉన్న కోరికలు మనకేదో లాభం జరుగుతుందనే దాన్ని వదిలేయడం వల్ల లోభాన్ని జయించగలరు. తత్వాన్ని విమర్శించుకోవడం ద్వారా భయాన్ని జయించగలరు. అన్వీక్షిక్యా శోకమోహో దంభం మహదుపాసయ యోగాంతరాయాన్మోహనేన హింసాం కాయాద్యనీహయ. కనపడని వాటి మీద పెట్టుకున్నట్టు మోహం పెట్టుకున్నట్టయితే మోహంలో పడిపోతారు. అంచేత సాధు పురుషుల్ని మంచి వాళ్ళని సత్పురుషుల్ని సేవించడం చేత దంభం మీద మౌనం ద్వారా యోగం మీద విఘ్నాలపైన శరీరం ప్రాణాలు వీటి మీద నిశ్చేష్టంగా వాటి మీద అనవసరంగా ఏ పని ప్రారంభించకుండా ఉన్నట్టయితే హింస మీద విజయాన్ని సాధించవచ్చు. కృపయా భూతజం దుఃఖం దైవం జహ్యాత్ సమాధిన ఆత్మజం యోగ వీర్యేణ నిద్రాంసత్వ నిషేవయ. భౌతిక దుఃఖాల మీద భౌతిక దుఃఖాలని పోగొట్టుకోవాలంటే మిగిలిన వాళ్ళ మీద మిగిలిన విషయాల మీద కరుణ చూపించాలి. దైవిక బాధల్ని అధిదైవిక బాధల్ని జయించడానికి సమాధితో జయించాలి, తపస్సుతోటి. ఆత్మ వల్ల వచ్చిన ఆధ్యాత్మిక దుఃఖాలని యోగ బలంతో దూరం చేయాలి. నిద్రని మంచి సాత్వికమైనటువంటి భోజనం చేత అలాగే మంచి ప్రదేశంలో ఉండడం చేత సత్సాంగత్యం చేత జయించాలి. రజస్తమస్సత్వేన సత్వం చోపశమైన చ ఏతత్ సర్వం గురో భక్త్య పురుషో హింజిషా జయేత్. అలాగే రజగుణాన్ని తమోగుణాన్ని సత్వగుణం ద్వారా జయించాలి, సత్వగుణాన్ని ఉపశమనం చేయడం ద్వారా జయించాలి. గురువు యొక్క గురువు మీద భక్తి వల్ల సాధకుడు ఈ అన్ని దోషాల మీద సులభంగా జయం సాధిస్తాడు. ఎస్ సాక్షాత్ భగవతి జ్ఞాన దీప ప్రదే గురువు మర్త్యా సద్ధి సుతం తస్య సర్వం కుంజర శౌచవత్. మన మనస్సులో జ్ఞానమనే దీపాన్ని వెలిగించేవాడు గురువు. ఆ గురువు సాక్షాత్ భగవత్ స్వరూపుడే. ఆ గురువుని సామాన్య మానవుడి కింద భావిస్తే అది బుద్ధిహీనుడు అవుతాడు. అతను చదువుకున్న శాస్త్రం అంతా కూడా ఏనుగు స్నానంలాగా వ్యర్థమవుతుంది. ఏనుగు స్నానం చేసిన వెంటనే మళ్ళీ దుమ్ము తీసి నది ఒంటి మీద వేసుకుంటుంది, అలాగా వేస్ట్ వ్యర్థమైపోతుంది. యశవై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వర యోగేశ్వర్య
యోగేశ్వరైర్ మృగ్యాంఘ్రి లోకోయం మన్యతే పరం నరం. అన్ని పురుషులకి ఆ భగవంతుడే ప్రధానమైనటువంటి పురుషుడు. ఆ మహాయోగీశ్వరుడు అందరూ కూడా తన మనసులో ఆ భగవంతుని మీదనే ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ భగవంతుడి ప్రతిరూపమే గురువు. అంచేత మానవులు ఆ గురువుని గౌరవించాలి భగవత్ స్వరూపు కింద. అంతేగాని మామూలు మానవుడిగా చేస్తే వాళ్ళ చదువు అంతా నష్టమైపోతుంది. షడ్వర్గ సంయమైకాంత సర్వా నియమచోదన తదంతా ఇది నో యోగ నా విహేయు శ్రమావహ. షడ్వర్గాలు నీ సంయమనం చెయ్యాలి. షడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఆ ఆరు శత్రువుల మీద విజయం సాధించాలి. చేసినట్టయితే అప్పుడు నియమాలు శాస్త్రాల్లో పెట్టిన నియమాల ప్రకారం బతుకుతున్నట్టయితే అప్పుడు భగవంతుడి ధ్యానం కుదురుతుంది, మనసు కుదురుతుంది. కుదరకపోతే దానివల్ల కూడా కుదరకపోతే ఆ శ్రమ మిగులుతుంది, తను చేసిందంతా వ్యర్థమైపోతుంది. యథా వార్తాదయో హ్యర్థ యోగస్యార్థం న బిభ్రతి అనర్థాయ భవే ఇస్తే పూర్తమిష్టం తథా సత. వార్త అంటే మనకి ఏదైనా కృషి చేసి దానితో డబ్బు సంపాదించుకోవడం, వ్యవసాయము, వ్యాపారము, బిజినెస్లు ఇవన్నీ కూడా వార్త. ఏదైతే ఉద్యోగ డబ్బుల కోసం ఉద్యోగం చేయడం ఇవన్నీ వార్త ఇది అంటారు. ఆ వార్త దానివల్ల ఆ వచ్చిన భగవత్ ప్రాప్తిని ఇవ్వలేవు, ముక్తిని ఇవ్వలేవు. అలాగే అషడ్ వర్గాన్ని కూడా జయించకపోతే మనం చేసిన కర్మలు ఏవి కూడా ఫలితాన్ని ఇవ్వవు. పైగా అవి మనకి వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి, అంటే మనం ఇంకా సంసార చక్రంలో పడేస్తాయి. యశ్చిత్త విజయస్యత్త శాన్య సంగో అపరిగ్రహ ఏకో వివిక్త శరణం భిక్షుర్భిక్షామితాశన. అంచేత మనం ఏంటంటే నిస్సంగంగా ఉండాలి, విజయం సాధించాలి. చిత్తం మీద విజయం సాధించడానికి నిస్సంగంగా ఉండాలి. ఏ కోరికలు ఉండకూడదు, ఏమీ తీసుకోకూడదు. ఏదైనా మనకు కావాలంటే మనకి భోజనానికి మితంగా భిక్షార్థన వల్ల చేసుకున్నట్టయితే ఆ భోజనానికి సరిపోతుంది. దేశే శుచౌషమే రాజన్ సంస్థాప్యాసనమాత్మన స్థిరం సుఖం సమం తస్మిన్ నాసీతర్జంగ ఓమితి. ఎక్కడైనా ఒక చక్కటి ప్రదేశంలో, పవిత్రమైన ప్రదేశంలో ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి రాజా. అది స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సమానంగా ఉండాలి. దాని మీద చక్కగా కూర్చుని ఓంకారాన్ని ప్రాణవాన్ని సాధన చెయ్యాలి. ప్రాణాపానో సంనిరుద్ధ్యాత్ పూర్వకుంభకరేచికై యావన్మనస్యేత్కామాన్ స్వనాసాగర నిరీక్షణ. ప్రాణాయామాన్ని చేయాలి. పూరకము, కుంభకము, రేచకము అనే మూడు సాధనాల ద్వారా శుభ్రశు చక్కగా ప్రాణాయామాన్ని చేసి ఆ మనసుని నిలబెట్టాలి. అప్పుడు దృష్టిని తన యొక్క ముక్కు యొక్క అగ్రభాగం మీద పెట్టాలి, పెట్టి అప్పుడు ధ్యానం చేయాలి. ఏతో ఏతో నిస్సరతి మనఃకామహతం భ్రమత్ తతస్తత ఉపాహృత్య హృదిరుంధ్యాచనైర్బుధ. అప్పుడు ఏంటంటే ఆ మనసు మొదటిసారి చేసినప్పుడు అది నిగ్రహంగా ఉండదు. ఏదో ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలకు ఆ మనసు అటు ఇటు పోతూ ఉంటుంది, చెదిరిపోతుంది. దాన్ని అలాగ ప్రయత్నం చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. కొంతకాలం దాన్ని సాధన చేసిన తర్వాత మనస్సు అధీనంలోకి వస్తుంది, అంతవరకు రాదు. ఇదే అర్జునుడు అడిగాడు భగవద్గీతలో, ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం మనోహి చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం అన్నే వాయువరివ సుదుష్కరం అన్నాడు. అయ్యా ఈ మనసు చంచలమైనది, ప్రమాదమైనది, బలమైనది, దాన్ని నిగ్రహించడం వాయువుని నిగ్రహించడం లాంటిది అయ్యా అన్నాడు. కృష్ణుడు ఒప్పుకున్నాడు. అశంశయం మహాబాహో మనో దుర్విగ్రహం చలం అభ్యాస ఎన్నత కౌంతయ్య వైరాగ్యేన చ గృహ్యతే. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా కౌంతయ్య, మనసు చంచలమైనదే, ప్రమాదమైనదే. అయితే దాన్ని అభ్యాసం అంటే ప్రాక్టీస్ ద్వారా వైరాగ్యం, దాని మీద సంఘం పోగొట్టుకోవడం వల్ల, కోరికలు పోగొట్టడం వల్ల సాధ్యమవుతుంది అంటాడు. ఒక్కరోజులో అవ్వదు అది. ఆ మనసు నిలపడం అనేది కొంతకాలం పడుతుంది. ఎంతకాలం పడుతుందంటే ఎవరి కెపాసిటీ మించి వాళ్ళకు ఉంటుంది. ఏవం అభ్యాస సతశ్చిత్తం కాలే నాల్పీయస అయితే అనిశం తస్య నిర్వాణం యాత్య నిందన వహ్నివత్. అలాగే ఇలాగే అభ్యాసం చేసినట్టయితే ఆ మంట ఉంది, దానికి ఇంధనం లేకపోతే ఆరిపోతుంది కదా ఆ మనసు. అతనిది కూడా అలాగే స్వాధీనమయ్యి నిగ్రహం అయ్యి ఇంకెక్కడికి వెళ్లకుండా ఉంటుంది, ఫోకస్ కుదురుతుంది. కామాది విరాన విద్ధం
ప్రశాంతాఖిల వృత్తియత్ చిత్తం భ్రమసుఖ స్పృష్టం నైవో తిష్టేత కర్హిచిత్. అలాగా ఇలాగ కామవాసనలు, కామాన్ని, కోరికల్ని, వాటిని అవి వచ్చి మనసును కొడుతూ ఉంటాయి. ఆ వాటిని నిరోధించాలి. అలా నిరోధించగా నిరోధించగా ఒకసారికి అతనికి అన్ని వృత్తులు శాంతించిపోతాయి. అప్పుడు అతని యొక్క మనసు ఆనందంలో ఉంటుంది. మళ్ళీ ఆ వృత్తులు ఎప్పుడూ తలెత్తవు. నేను ఒక 2 సంవత్సరాల నుంచి భోజనం తగ్గించడం అభ్యాసం చేశాను. మొదట్లో బ్రేక్ఫాస్ట్ మానేశాను ఒక 3-4 నెలలు. ఆ తర్వాత రోజుకు 1 పూటే భోజనం చేశాను, రాత్రి భోజనం మానేశాను. కొంతకాలం ఒక 4-5 నెలలు బాగా ఆకలి వేసేది సాయంత్రం కూడా. అలా నిగ్రహించేటప్పటికీ అది కంట్రోల్లోకి వచ్చేసింది. ఇక 6 నెలల నుంచి నేను ఇప్పుడు 2 రోజులకు 1 పూట భోజనం చేస్తున్నాను. భోజనం చేయని రోజున 2 పళ్ళు, 1 మధ్యాహ్నం 1 అరటిపండు, సాయంత్రం 1 అరటిపండు, లేకపోతే ఏ పండు ఉంటే ఆ పండు తింటూ ఉంటాను. అవి కూడా లేకపోతే ఊరుకుంటాను, లేకపోతే కసిన పల్లీలు అటువంటి గింజలు ఏమైనా తింటాను. ఇప్పుడు నాకు 2.5 సంవత్సరాలు అయ్యాక నాకు భోజనం మీదకి దృష్టి వెళ్ళట్ల. అలాగే మనసు కూడా అన్నింటిలోకి మించి అధీనంలోకి వస్తుంది. ప్రాక్టీస్ చేయడం వల్ల అయితే రాదు. యప్రవ్రజ గృహత్పూర్వం త్రివర్గ వపనాత్మన పునః యది సేవిత తాన్ భిక్షు సవై వాంతాశ్యపత్రప. అలాగే ఓసారి ఈ గృహస్థాశ్రమాన్ని వదిలేసి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వచ్చినట్టయితే ఉన్నారు కొందరు అలా వచ్చిన వాళ్ళు. వాళ్ళు కుక్క ఏం చేస్తున్నట్టయితే డోకుతుంది, వాంతి చేసుకుంటుంది, వాంతి చేసి కింద పడిందని మళ్ళీ అది నాకుతుంది. అలా వంటి వాడు, అలా సన్యాసాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి వచ్చినవాడు, ఏ స్వదేహ సంస్కృతి స్మృతో అనాత్మా మర్చో విట్కామి విట్కృమి భస్మసాత్ తయేనమాత్మ సాత్కృత్వ శ్లాఘయంతి హ్యసత్తమ. మన శరీరం ఆత్మ కాదు, ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఆత్మ ఆశ్రయం తీసుకుంది ఈ శరీరంలో. ఈ శరీరం ఎప్పుడప్పుడు చనిపోతుంది, అది మట్టిలో కలిసిపోతుంది, దీన్ని క్రిములు తినేస్తాయి, బూడిదకి కాలు చేస్తే బూడిదైపోతుంది. ఆ శరీరము ఆత్మ ఒకటే అనుకునేవాడు మూర్ఖుడు. గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి తపస్వినో గ్రామ సేవ భిక్షోరింద్రియ లోలత ఆశ్రమ పశుదా ఖేతే కల్వాశ్రమ విడంబక దేవమాయ విమూఢంస్తానుపేక్షా తానుకంపయ. కర్మలను వదిలిపెట్టినటువంటి గృహస్థుడు, బ్రహ్మవ్రతాన్ని వదిలిపెట్టినటువంటి బ్రహ్మచారి, గ్రామంలో ఉండేటువంటి వానప్రస్థుడు, ఇంద్రియ సుఖాలకు లోపడిపోయినటువంటి సన్యాసి, ఈ నలుగురు కూడా వాళ్ళ ఆశ్రమానికి కళంకం తెచ్చేవారు. కళంకం తేవనే కాదు, వాళ్ళు పాపంలో పడిపోతారు. ఆత్మానం చేద్వీనీయ జాత్ పరం జ్ఞానధుతాశయ కిమిచ్చన్ కశివా హేతుర్ దేహం పృష్ణాతిలంపట. ఆ వాళ్ళని కపట నాటకం ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు మాయలో పడిపోయారు. ఆ మాయ భగవంతుడు మాయలో పడిపోయారు కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళ మీద జారిపడి వదిలేయాలంటే వాళ్ళని భగవంతుడు చూసుకుంటాడు. అలాగే ఆత్మజ్ఞానాన్ని సాధించిన వాడికి మనసు అంతా నిర్మలమైపోతుంది, దేహాభిమానం ఉండదు. అతనికి ఇంద్రియలోలత్వంలో కానీ దేహం మీద ఆసక్తి కానీ ఎలా వస్తుంది? ఆహు శరీరం రథమింద్రియాణి హయాన భీషున్ మన ఇంద్రియేశం వర్త్మాని మాత్ర ధిష్ణాంచ సూతం సత్వం బృహద్బంధురమీశ సృష్టం. ఈ శరీరం అనేది రథం. ఈ రథానికి గుర్రాలు ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలను అదుపు చేసే కళ్ళెం మనస్సు. మనస్సు వేరే ఉంటుంది అంతా. మనోహే సర్వేషాం అంటాడు ఆంజనేయ స్వామి. ఈ తర్వాత ఈ శబ్దము ఇవన్నీ కనపడేవి మార్గాలు. మనస్సు బుద్ధి దానికి సారథి. ఆ చిత్తం ఉంది అన్నిటికీ కంట్రోల్ సెంటర్. అది భగవంతుడి నిర్మించినటువంటి బంధం అనే పగ్గం అది దీన్ని రథానికి లాగించడానికి. అక్షంతశ ప్రాణమధర్మవ ధర్మో చక్రే అభిమానం రథినంచ జీవం ధనుర్హితస్య ప్రణవం పఠంతి శరీరంతో జీవం పరమేవ లక్ష్యం. మనకు ఆ ప్రతి ప్రాణాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు 10 అవి ఏంటంటే ఇరుసు ఈ రథానికి. ధర్మము అధర్మము 2 చక్రాలు. వాటి మీద అభిమాని అయినటువంటి జీవుడు ఆ రథంలో కూర్చుని రథాన్ని మీద వెళ్ళేవాడు. ఓంకారము ఆ రథికుడి యొక్క ధనస్సు. శుద్ధ జీవాత్మ బాణం పరమాత్మ లక్ష్యం. ఈ పరమాత్మని ఈ బాణంతో కొట్టాలి.
ఇదే శ్లోకము ఆల్మోస్ట్ సిమిలర్ శ్లోకం భగవద్గీతలో ఉంది. అయితే ఈ భగవద్గీతలో సాధారణంగా దొరికే భగవద్గీతలో ఉండదు. సాధారణంగా దొరికే భగవద్గీతలు 700 శ్లోకాలు ఉంటాయి. 745 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీత అది ఒరిజినల్, అది భారతంలో ఉంది. దాని మీద కూడా నేను ప్రమాణంతో పెట్టాను ఒక వీడియో. అందులో ఈ శ్లోకం ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్తో సిమిలర్ అర్థంతో ఉంది. రాగో ద్వేషస్య లోభస్య శోకమోహో భయం మదః మానో అవమానో అసూయా చ మాయా హింసా చ మత్సర. ఈ రాగద్వేషాలు, లోభము, శోకమోహాలు, అసూయ, కపటం, హింస, మాత్సర్యం, కోరికలు, తృష్ణ, ప్రమాదం, ఆకలి, నిద్ర, ఇవన్నీ కూడా ఈ జీవుడికి శత్రువులు. రజ ప్రమాద క్షుణ్నిద్ర శత్రువస్వేవ మాదయ రజస్తమ ప్రకృత సత్వ ప్రకృత క్వచిత్. వీటిల్లో రజోగుణము తమోగుణం ఈ వీటి యొక్క ఈ ప్రధానం, ఈ గుణాలు ప్రధానమైనటువంటి ప్రవృత్తులు, మనలో ఉన్నటువంటి ఆ స్వభావాలు అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు వీళ్ళలో కూడా సత్వగుణ ప్రధానమైనటువంటి ఇది కూడా కనపడుతూ ఉంటుంది. యావన్ రుకాయ రథమాత్మావ శోక శోపకల్పం దత్తే గరిష్ట చరణార్చన యా నిషాతం యానాశిమచ్యుత బలో దధ తస్త శత్రు స్వరాజ్య తుష్ట ఉపశాంతి ఇదం విజహ్యాత్. ఎప్పుడు కూడా మనం మనసులో ఉండేటటువంటి రథ శరీరంలో అనేటువంటి రథాన్ని మనసు ద్వారా తన వశంలో ఉంచుకుని ఇంద్రియాలనే గుర్రాలని కంట్రోల్ చేస్తూ సరైనటువంటి మార్గాలను నడిపించాలి. దీనికి గురువు యొక్క పాదాలను సేవించడం ద్వారా మనకి జ్ఞానం పదును పెట్టబడుతుంది. ఆ ఖడ్గంతో ఆ జ్ఞాన ఖడ్గంతో భగవంతుని ఆశ్రయించి అంతఃశత్రువులు అరిషట్ వర్గాలని జయించాలి. అప్పుడు తన స్వరాజ్య సింహాసనం మీద విరాజిల్లాలి, దాని మీద సంతోషంగా ఉండాలి. నోచేత్ ప్రమత్తం అసదింద్రియ వాజిసూత నీత్వత్పథం విష దశ్యుషు నిక్షిపంతి తే దశ్యవ సూయ మత మమం తమో అంధే సంసార గోప ఉరు మృక్షు భయే క్షిపంతి. అలా కంట్రోల్ చేయకపోతే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ ఈ అశ్వాలు, దుష్ట అశ్వాలు, ఇంద్రియాలు, ఆ బుద్ధి అనే సారథి వీళ్ళిద్దరూ కూడా కుమ్మక్కయ్యి ఈ రథంలో ఉన్నటువంటి జీవుణ్ణి తప్పుడు మార్గాల్లో తీసుకుపోతారు. తీసుకుపోయి విశేష భోగాలు అనేటువంటి దోపిడి దొంగలకు అప్పగించేస్తారు. ఆ విషయాలు, విషద సుఖాలు, దొంగ ఆ దొంగలు సారథిని, గుర్రాలని, వాటితో సహా ఈ జీవుణ్ణి కూడా మృత్యు కంటే భయంకరమైనటువంటి ఒక సంసార అంధకార కూపంలో పడేస్తారు. అంధకార కూపం సంసారము, అందులో పడిపోతే ఇంకా బయటికి రాలేము. అందులో చకా సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాము. జననము మరణము పునర్జన్మ. ఈ మనిషిగానే పుడతాం అనుకోవడం లేదు. మనుషులు మనుషులుగా, కుక్కలు కుక్కలుగా పుట్టవు. మనుషులు కుక్కలు అవ్వచ్చు, పిల్లులు అవ్వచ్చు, ఎలకలు అవ్వచ్చు. అలాగే పిల్లులు, ఎలకలు ఇవన్నీ కూడా మనుషులు అవ్వచ్చు. అది వేరే, అదంతా గరుడ పురాణంలో చెప్పాను. అది కూడా వీడియోలోనే చూడొచ్చు. ప్రవృత్తంచ నివృత్తంచ ద్విధం కర్మ వైదికం ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేన అశ్నుతే అమృతం. ప్రవృత్తము నివృత్తమైన రెండు రకాల కర్మలు వేద అంగీకరించినవి. ప్రవృత్తం అంటే మన గృహస్థాశ్రమంలో కర్మలు చేయడం, నివృత్తం అంటే అవన్నీ వదిలేసి వైరాగ్యంగా జీవించడం. ఈ నివృత్తిలో వెళ్ళేవాళ్ళు మంచిదారిలో పెడతారు, అమృతాన్ని స్వీకరిస్తారు. ప్రవృత్తంలో వెళ్ళేవాళ్ళు శంఖ సంసార చక్రంలో ఉంటారు. హింసం ద్రవ్యమయం కామ్యం అగ్నిహోత్రార్జ్య శాంతితం దర్శస్య పూర్ణమాసస్య చాతుర్మాస్యం పశుసుత. అలాగే ఈ యజ్ఞాలు అవి చేస్తూ ఉంటాం ఏదో కోరికలతోటి. అగ్నిహోత్రము, యజ్ఞాలు, దర్శము, పూర్ణమాసము, చాతుర్మాస్యము, పశుయాగము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఈ సుఖ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏతదిష్టం ప్రవృత్తాఖ్యాం హుతం ప్రభూతమేవ చ పూర్తం సురాలయ రామ కూపాజీవ్యాధి లక్షణం. ఇవన్నీ కర్మలు, ద్రవ్యకర్మలన్నింటినీ ఇష్ట అంటారు. అలాగే దేవాలయాలు, ఉద్యానవనాలు, బావులు, ఇంకా ఎటువంటి కట్టించడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, వీటిని పూర్తకర్మలు అంటారు. ఇవన్నీ కూడా ప్రవృత్తి కర్మలే. వీటిని కోరికల కోసం చేయడం చేత అశాంతికి దారి తీస్తుంది జీవుడికి, అంతేగాని సుఖం కలగదు. ద్రవ్య సూక్ష్మ విపాకశ్చ ధూమో రాత్రి ప్రపక్షయ అయినం దక్షిణం సోమో దర్శ ఓషధి విరుధ అన్నం రేత ఇది
కిక్ష్మేశ పితృయానం పునర్భవ ఏకైకశ్యేనాను పూర్వ పూర్వం భూత్వా భూత్వేహ జాయతే. ఇలాగ ప్రవృత్తులు అంటే ప్రపంచ కర్మలు చేస్తున్న వాళ్ళు చనిపోయాక ఆ ఈ మన శరీరం ఎలా అయితే నిర్మింపబడిందో అది పొగ ద్వారా ధూమ దానికి పొగ ద్వారా దేవతలకు కెడుతుంది. ఆ తర్వాత రాత్రి కృష్ణపక్షం దక్షిణాయనం వాళ్ళు అభిమాన్ దేవతల దగ్గరికి వెళ్ళి చంద్రలోకానికి పెడతారు. అదే చెప్పాడు మన భగవద్గీతలో ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్తి నివర్తతే అని. రాత్రి చనిపోయిన వాళ్ళు కృష్ణపక్షంలో చనిపోయిన వాళ్ళు దక్షిణాయనంలో చనిపోయిన వాళ్ళు వాళ్ళని దహనం చేసినప్పుడు పొగలో వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చంద్రలోకానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ యోగాలన్నీ అనుభవించి చంద్రలోకం ఉంటే చంద్రలోకం చేసి యమధర్మరాజు కూడా పెడతారు పాపం ఉంటే వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు అని. అన్నం రేతి తిక్ష్మే అలాగే దీన్ని పితృయానం అంటారు ఇలా వెళ్ళిన వాళ్ళని. ఈ పితృయానంలో వెళ్ళి వాళ్ళు అమావాస్య చంద్రుడు ఎలాగైతే కళలు పోతాయో వస్తాయో వీళ్ళకు కూడా అలాగే కళలు పెడతాయి. మళ్ళీ ఏదో జన్మలో వీళ్ళు ఆ జన్మ నుంచి ఒక్కొక్క జన్మ పెంచుకుంటూ ఆఖరికి మానవ జన్మకు రావాలి. అన్నీ ఒక్క మానవ జన్మ సులభంగా రాదు, అది వరుసగా వస్తుంది. స్థావర స్థిజలు, తర్వాత తిర్యకులు, తర్వాత నాలుక్కాడు జంతువులు, ఆ తర్వాత మానవ జన్మ వస్తుంది. మానవ జన్మలో కూడా అందులో కూడా ప్రమోషన్ అవ్వాలి. నాలుగు కులాలకి బయట ఉన్నవాళ్ళు శూద్రులు వైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణులు అన్నీ కూడా రెండు రెండు ఉంటాయి. పురుషుడు స్త్రీ పురుషుడును బ్రాహ్మణ పురుషుడు కావాలంటే ఈ 8-9 మానవ జన్మలు జరగాలి, అంత వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఇలా ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. చంద్ర మసంలో వెళ్ళిన వాళ్ళు నిషేకాది శ్మశానాంతే సంస్కారే సంస్కృతో ద్విజ ఇంద్రియేషు క్రియా యజ్ఞాన్ జ్ఞానదీపేషు జుహ్వతి. అలాగే పెళ్ళయి గర్భాధానం నుంచి చనిపోయి అంత్యక్రియల ద్వారా జరిగేటువంటి అన్ని సంస్కారాలని కూడా చక్కగా జరపబడితే వాడు ద్విజుడు. ఆ ద్విజుడు ఇంద్రియాలతోటి వాటితోటి వెళ్లకుండా అన్ని కర్మల నుంచి వెనక్కి వెళ్ళిన వాడు ఇందులోకి వస్తాడు. ఏది నివృత్తి మార్గంలోకి. ఇంద్రియాణి మనస్యూర్మౌ వాచి వైకారికం మనః వాచం వర్ణ సమాంనాయే తమోంకారేశ్వరే న్యసేత్ ఓంకారం బిందో నాదే తంత తం తం తు ప్రాణే మహత్య మహత్యము. అలాగే ఆ ఇంద్రియాలన్నింటి సంకల్పాన్నించి వికల్పాన్నించి మనసుని వాళ్ళు హవనం చేసేస్తారు. ఆ వికారాలు పొందేసిన మనసుని మౌనం వహించి దాన్ని మాటలో హవనం చేస్తారు. వాక్కుని అక్షర సముదాయంలో హవనం చేస్తారు. ఇలా అక్షర సముదాయాన్ని అంతటినీ ఓంకారంలో హోమం చేస్తారు. ఓంకారాన్ని బిందువులోను బిందువుని నాదంలోనూ హవనం చేసేస్తారు. నాదాన్ని ప్రాణం సూత్రాత్మ హిరణ్యగర్భుడు విరాట్ పురుషుడు ఎందు హవనం చేస్తారు. అప్పుడు తర్వాత వాళ్ళు చిట్ట చివరిగా పరబ్రహ్మలో లీనమవుతారు. అగ్ని సూర్యో దివా ప్రాహ్ణ శుక్లో రాకోత్తరం స్వరాట్ విశ్వోధ తైజ ప్రాజ్ఞ స్థుర్య ఆత్మ సమన్వయాత్. శుక్లపక్షంలో దినంలో ఉత్తరాయణంలో చనిపోయి అగ్ని ద్వారా వాళ్ళు అంత్యక్రియ జరిగినటువంటి వాళ్ళు దహన చక్కగా అయినటువంటి వాళ్ళు వాళ్ళు సూర్యుడి ద్వారా అభిమాన దేవత దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పగటి దేవతని అక్కడి నుంచి అభిమాన దేవతని తర్వాత శుక్లపక్ష అభిమాన దేవతని చేరి ఆ తర్వాత పూర్ణిమ ద్వారా దేవతని చేరుకుని ఇంకా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు బ్రహ్మలోకానికి వెళితే ఇంక వెనక్కి రారు. ఇదే అగ్నిజ్యోతి రహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదోజన అని భగవద్గీతలో ఉంది. అగ్నిలో వెళ్ళాలి, ఉత్తరాయణంలో వెళ్ళాలి, పగలు వెళ్ళాలి, శుక్లపక్షంలో వెళ్ళాలి. అలా వెళ్ళిన వాళ్ళు ఇంకా బ్రహ్మలోకానికి వెడతారు. వాళ్ళు ఈ సంసార చక్రం నుంచి బయటపడతారు. సంసార చక్రంలోకి మళ్ళా రారు. దేవయనమిదం పురాహుర్భూత్వా భూత్వాను పురుష ఆత్మయజ్యుపశాంతాత్మ హ్యాత్మస్థూరని వర్తతే. దీన్ని దేవయానం అంటారు. ముందు దాన్ని పితృయానం అంటారు. ఈ దేవయాన మార్గంలో వెళ్ళేటువంటి వాడు ఈ సంసార చక్రం నుంచి పూర్తిగా విముక్తుడయ్యి ఒక బ్రహ్మలోకానికి వెడతాడు. ఇంకా అక్కడ తన అక్కడ ఇంకా వెనక్కి రాడే అని ఆత్మలో బ్రహ్మలో లీనమైపోతాడు. పరబ్రహ్మంలో విరాట్ పురుషుడులో లీనమైపోతాడు. జన మరణ పునర్జన్మ చక్రంలోకి రాడు.
యేతే పితృదేవానామైనే వేద నిర్మితే శాస్త్రేణ చక్షుషా వేద జనస్తోపిన ముఖ్యతి. ఈ పితృయానము దేవయానము రెండు కూడా వేదంలో చెప్పబడినటువంటివే. ఇది ఆ శాస్త్ర దృష్టితో చూసి చేసి వీటి యొక్క తత్వాన్ని తెలిసిన వాళ్ళు ఈ శరీరంలో ఉన్నా కానీ మోహంలో పడరు. అదావంతే జనానాం సద్బహిరంత పరావరం జ్ఞానం జయం వచో వాచ్యం తమో జ్యోతి స్వయం స్వయం. అంచేత ఈ జనాలు లోపల బయట కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా ఇది నిజము కాదు అనుకుని ఉంటారు. వాళ్ళ ఆత్మయే వాళ్ళు బయటకు వచ్చేటట్టు చేస్తారు కానీ శరీరాన్ని పైకి రానివ్వరు. అంచేత ఈ శరీరం భోగరూపం, అది బయట ఉంటుంది, భోక్త లోపల ఉంటాడు. అంచేత ఇది ఉచ్చనీచి జన్మలు ఉంటాయి వీటికి. వీటిని చీకటిలోంచి వెలుగులోకి తీసుకొస్తారు. అబాధితో అపి హ్యభాసో యథా వస్తుతయా స్మృత దుర్ఘటాద్వై ఇంద్రియకం తద్వదర్థ వికల్పితం. మనకు అద్దంలో కనపడుతున్నది మనకి మనలాగే కనపడుతుంది, కానీ అది మనం కాదు. అది అలాగే ఈ భూమిలో కూడా మనకు అన్నీ కనపడేవి అద్దంలో కనపడిన వస్తువులు లాంటివి. వాటిని మనం సత్యం కాదు అని తెలుసుకోవాలి. తెలుసుకుని దాని సరైనటువంటి అర్థం తీసుకున్నట్టయితే మనకి మాయ పోతుంది, అంతా మాయ. క్షిత్యాదీనామిహార్ధానాం ఛాయాన కథమాపి న సంఘాతో వికారో అపి పృథగ్వాన్ విన్వితో మృష. ఇది భూమి ఉంది, ఇక్కడ అర్థాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాయయే, ఇవన్నీ కూడా మిథ్యయే. ఇది తెలుసుకోవాలి. మన దేహం ఈ పంచభూతాత్మక పంచభూతాల నుంచి వచ్చినది. వాటిలో వికారం అవడం వల్ల అంటే మ్యుటేషన్ వల్ల మనం ఇలా వచ్చాము. అది అంతా మిథ్య. ఇది బ్రహ్మ మాత్రమే సత్యము, విరాట్ పురుషుడు సత్యము, ఈ జగత్తంతా మిథ్య అనేటటువంటి తెలుసుకోగలిగితే దాంతో మనకి అన్నీ సరిగా వస్తుంది, లేకపోతే రాదు. ధాతో దాతవో అయవత్వాచ తన్మాత్ర అవయవైర్విన న సూర్య సూర్య సత్య వయవిన్య సన్య వయవో అంతత. ఈ పరమాత్మ సత్వమే అన్ని ప్రాణుల్లో ఉంటుంది, పరమాత్మయే అన్నింటిలో ఉంటాడు. అన్నింటిలోనూ కూడా అనేక రకాలుగా కనపడుతూ ఉంటాయి విడివిడిగాను, కానీ అలా విడివిడిగా చూడడం మన అజ్ఞానమే. మన కళలో అనేక దృశ్యాలు చూస్తాం, మెలకు వస్తే అవన్నీ కాదని తెలుసుకుంటాం. అంచేత ఆ పరమాత్మ మీద మనం ఇది పెట్టాలి. పెట్టినట్టయితే అన్ని పరమాత్మయే, మిగిలిందంతా మిథ్య అని తెలుసుకోగలిగితే మనకి మోహం అంతా పోతుంది. సాక్షాత్ సదృశ్య భ్రమస్త వద్వికల్పే సతి వస్తున జాగత్వాపౌ యథాస్వప్నే తథా విధి నిషేవత. ఇదంతా కళ, ఇదంతా మనం కళలో చూస్తున్నాము. ఇప్పుడు మనకి కళలో ఉన్నామని ఎలా తెలుస్తుంది? కళలో ఉన్నంతసేపు మనకి తెలియదు నిజం అనుకుంటాం. మెలకు రాగానే ఓ ఇది కళ అని. ఇప్పుడు మనం కళలో ఉన్నాం, లాంగ్ కళ ఇది, మనకు 100 సంవత్సరాలు ఇదంతా నిజం అనుకుంటాం. ఈ శరీరం వదలగానే ఇందులో ఏం జరిగింది అనేది మనకు ఓ మనం ఇందులో ఉన్నాము అని తెలుస్తుంది. శరీరం వదిలే వరకు తెలియదు. భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం తథాత్మన వర్తయన్ స్వానుభూతే భూత్యేహ త్రీన్ స్వప్నాన్ ధునితే ముని. అంచేత మూడు తత్వాలు కనపడుతూ ఉంటాయి. అవేమిటి? భావ అద్వైతము, క్రియా అద్వైతము, ద్రవ్య అద్వైతము. ఇవి మనకి ఏమిటంటే మెరుగుగా ఉండడం, స్వప్నంలో ఉండడం, నిద్రపోవడంలో ఉంటుంది. ఈ భేదరూపం మనకు కనపడుతుంది. ఆ మూడు ఇవే. కార్యకారణవస్త్వైక్య మర్శనం పటతంతువత్ అస్తుద్వాద్వికల్పస్య భావాద్వైతం తదుచ్యతే. మనకి కార్యము కారణము సెపరేట్ కాదు, రెండు కావు అవి. ఆ రెండు ఏంటంటే బట్ట దారము. బట్టలో దారం ఉంది, దారం లేకపోతే బట్ట లేదు. అలాగే కారణం లేకపోతే కార్యం లేదు, కార్యం లేకపోతే కారణం లేదు. రెండు ఒకటే. ఆ రెండు భేదభావం కూడా ఉండకూడదు. అదే పరమాత్మ విషయం, అది కార్యము. మనకి ఈ రెండింటి ఒకటి అనుకోవడం, పరమాత్మను విశ్వము రెండు ఒకటే అనుకోవడం భావ అద్వైతము. అన్నింటిలోనూ భగవంతుని దర్శించడమే భావ అద్వైతము. మనో యద్భ్రమణి పరే సాక్షాత్ సర్వకర్మ సమర్పణం మనోవాక్తను విపార్థ క్రియాద్వైతం తదుచ్యతే. మనం చేసేటటువంటి పనులు మనస్సుతోటి, మన వాక్కుతోటి, మన శరీరంతో చేసే కర్మలన్నీ కూడా పరమాత్మకి అర్పించుకోవడం, పరమాత్మకి అర్పణ భావంతో చేయడం చేయడమే క్రియా అద్వైతము.
అందుకే మన వాళ్ళు ఎప్పుడు అలవాటు చేశారు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, పూజ చేసినా ఏ పని చేసినా కృష్ణార్పణమస్తు అనుకోవాలనుకుంటే ఆయన మీద ఒక కర్తృత్వం పెడుతున్నాం మనం చేయట్లేదు, అది క్రియాద్వైతం. ఆత్మజాయ సుతాదీనాం అన్యేషాం సర్వదేహినాం యత్స్వార్థకామయోరైక్యం ద్రవ్యాద్వైతం తదుచ్యతే. భార్య పుత్రులు అలాగే బంధువులు మిగిలిన ప్రాణులు ఇవన్నీ కూడా మన భోగాలు ఇవన్నీ ఒకటే అనుకోవడం ద్రవ్యాద్వైతం. అంటే నేను ఇంకొకడు వేరు, నేను తిన్నా మా తమ్ముడు తిన్నా ఇంకొక రోడ్డు మీద పోయేవాడు తిన్నా ఒకటే, అందరిలోనూ భగవంతుడు ఎవరు తిన్నా తిన్నారు పర్వాలేదు అనేటటువంటి, డబ్బు నా దగ్గర ఉంటే ఇంకొకళ్ళ దగ్గర ఉంటే ఇవన్నీ కూడా ఉంటాయి. ద్రవ్యాద్వైతం అనబడుతుంది, అంత సులభం కాదు ద్రవ్యాద్వైతం. నా దగ్గర డబ్బు ఇంకోటి దగ్గర ఉంటే నాకెలా సుఖం ఉంటుంది, నాకెలా సేఫ్టీ ఉంటుంది అనే ఆలోచన రాకుండా ఉండదు కదా. యజ్ఞ శివానిషిద్ధం సాధ్యేన ఎత్ర ఎత్తు నృప సతేనే హేత కర్మణి నరో నాణ్యే రణాపది. అలాగే శాస్త్రంలో ఎలా విధించారో అలాగా చెయ్యాలి. ఎవరి దగ్గర ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. వాడు అమాయకుడు ఉన్నాడు కదా అని ఎక్కువ లాగేయకూడదు, దానికి సంబంధం చేసుకుని చెయ్యాలి. ఇవి శాస్త్రాన్ని దాటి వెళ్ళడం ఆపద కాలంలో తప్ప ఇంకో కాలంలో చేయకూడదు. ఇప్పుడు ఆపద ధర్మమే నడుస్తుంది, కుల ధర్మాలు చేసేటటువంటి పరిస్థితులు లేవు. అంచేత ఏదో ఒకటి చేయాలి కానీ దాన్ని నిస్సంగ బుద్ధితో చేయాలి, అది మనం అనుకోకూడదు. ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి ప్రమోషన్ల కోసం అది కావాలి ఇది కావాలని పోట్లాడకూడదు. అది వదిలేసి మనకి ఎంత మన పని మనం చేయడం వస్తే వస్తుంది లేకపోతే లేదనుకోవడం అలా ఉండగలగాలి. అది ఆ శాస్త్రానికి అప్పుడు ఆపద్ధర్మంలో నడుస్తుంది, లేకపోతే ఆపద్ధర్మం నడవదు. ధర్మం ప్రకారం మనం ఎవరి పని వాళ్ళు చేయాలి, దేనికైతే అది చేయాలి, విధిగా ప్రయత్నించాలి, శాస్త్రం ప్రకారం చేయాలంతే. ఏతే రన్యస్య వేదోక్తేర్ వర్తమాన స్వకర్మభీ గృహే అప్యస్య గతిం యాయాద్ రాజా స్తద్భక్తి భాగ్నర. ఓ రాజా, గృహస్థులు అయిన వేదాల్లో తెలిపినటువంటి కర్మలు శాస్త్రాలు వేదాలు అందరికీ చదవడం లేదు, వేదం చాలా మటుకు నశించిపోయింది అని చేత తన స్వధర్మాన్ని ఇంట్లో ఉన్న గృహస్థుగా ఉన్న ఆశిస్తే ఎలా ఆచరించాలో అలా ఆచరిస్తే ఆ శ్రీహరి యొక్క కృపని పొందుతారు. యథాహి యూయం నృపదేవ దుశ్చజాతాపద్గణాదుత్తరం తాత్మన ప్రభో యత్పాద పంకే రుహసేవయా భవాన్ ఆహారీషి నిర్జిత దిగ్గజక్రతూన్. అంచేత నువ్వు రాజా, నీకు కృష్ణుడు యొక్క కృష్ణ భగవానుడి యొక్క ఆండ ఉంది, ఆయన సహాయంతో ఆయన దయతోటి ఎవరికి దాటలేనటువంటి ఆపద నుంచి నువ్వు దాటావు, గట్టెక్కావు. ఆ స్వామి పాదాలని పాద పద్మాలను సేవిస్తే అన్ని భూప్రపంచాన్ని నువ్వు జయించగలిగావు, లేకపోతే జరిగేది కాదు. ఆయన కృప ఉంటేనే సంసారం అనే సాగర్ నుంచి కూడా తరించడం జరుగుతుంది. అహం పురాభవం కచ్చిత్ గంధర్వ ఉపబర్హణ నానాతీతే మహాకల్పే గంధర్వాణాం సుసమ్మత. రాజా యుధిష్ఠిర, నేను అంటే మా నారదుడు చెప్తున్నాడు కదా నారదుడు, నేను ఇంతకుముందు జన్మలో ఉపబర్హణుడు అనేటటువంటి గంధర్వుణ్ణి, ఆ గంధర్వుల్లో నేను బాగా గౌరవింపబడేవాడిని. రూపపేశల మాధుర్య సౌగంధ్య ప్రియ దర్శన స్త్రీణాం ప్రీతము నిత్యం మత్తసపురు లంపట. నేను ఎంతో అందంగా ఉండేవాడిని, నా ఎంతో చక్కగా నా ఒంటి నుంచి పరిమళం వచ్చేది, చాలా అందంగా ఉండే కనపడేవాడిని. స్త్రీలు నా మీద బాగా మోహపడేవారు, వాళ్ళందరి ప్రేమపడడంతో నేను విషయలంపటిని అయిపోయాను, మత్తి మత్తెక్కిపోయి. ఏకదా దేవసత్రేతు గంధర్వాప్సరసాం గణ ఉపహూత విశ్వశుద్ధేర్ హరికాధోపగాయనే. ఒకసారి ఒక దేవత యజ్ఞం జరుగుతోంది, జరుగుతున్నప్పుడు అందరు ప్రజాపతులు అక్కడికి వచ్చిన్నారు. ఆ భగవంతుడి లీలని గానం చేయడానికి గంధర్వులు అప్సరసులు కూడా వచ్చారు. అహంచ గాయస్తావాన్ సేవి పరివృతోగత జ్ఞాత్వా విశ్వశ్రీజిస్తన్మే హేళనం షే పురోజిష యాహిత్వం శుద్ధృతామాసు నష్ట శ్రీకృత హేళన. నేను కూడా వాళ్ళందరూ ఉంటే నేను నా స్త్రీలతో కలిసి ప్రపంచ గీతాలను పాడుతూ శ్రీహరి గాన లీలల్ని కాకుండా ప్రపంచ గీతాలను పాడుతూ ప్రేమ గీతాలు అటువంటివి ఒక ఉన్మత్తుడిలాగా అక్కడికి వచ్చాను. అప్పుడు దేవతలందరూ కూడా వాళ్ళని నేను అవమానపరుస్తున్నానని అనుకున్నారు, అని చేత వాళ్ళు కోపపడ్డారు. కోపపట్టి నువ్వు హేళన చేసావు కాబట్టి నీ అందాన్ని సౌందర్యాన్ని సంపదని కోల్పోయి శూద్రుడు వైపు అని శాపం పెట్టారు. త
तावद्दाश्यामहं यज्ञे तत्रापि ब्रह्मवादिनां शुश्रूषयानुषङ्गेन प्राप्तोऽहं ब्रह्मपुत्रताम्। అంచేత ఆ శాపం ప్రకారం నేను ఒక దాసీకి అంటే ఒక శూద్ర స్త్రీకి పుత్రునే పుట్టాను, అయినప్పటికీ కూడా నేను సత్పురుషుల యొక్క మహాబ్రహ్మవాదుల యొక్క శుశ్రూష చేశాను, సేవాభాగ్యం చేశాను, కలిగింది నాకు వాళ్ళని సేవ చేయడం వల్ల వచ్చే జన్మలో బ్రహ్మదేవుడి యొక్క కుమారుడిగా పుట్టగలిగాను। ధర్మస్థే గృహమేధియో వర్ణిత పాపనాశన గృహస్థు ఏన పదవి మంజసా న్యాసినామియాత్। ఆ సత్పురుషుల్ని హేళన చేసిన దాని గురించి నేను ప్రత్యక్షంగా అనుభవించాను। సత్పురుషుల్ని సేవించడం వల్లనే భగవంతుడు ప్రసన్నుడవుతాడు। నీకు గృహస్థ ధర్మాల్ని వర్ణించాను, వాటిని ఆచరిస్తే ఈ గృహస్థులు కూడా పాపాలు పోగొట్టుకుని సన్యాసులు లభించిన పరమపదాన్ని పొందుతారు। ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ కల్పం మొదట్లో ఈ బ్రహ్మగారికి ముందు పుట్టిన మానస పుత్రుల్లో నారదుడు ఒకటి కదా, ఆయనకి పునర్జన్మ ఎక్కడుంది అంటే ఈ కల్పంలో లేదు, దీనికి ముందు కల్పంలో ఉంది, ఆ ముందు కల్పంలో జన్మని ఈ కల్పంలోకి వచ్చాడు, ఆ ముందు కల్పంలో చివరి వచ్చాడు, ఈ ముందు కల్పంలో ఈ ప్రస్తుత కల్పంలో మొదట్లో వచ్చాడు। అది అంటే మీ ఎప్పుడు కూడా గృహస్థుగా ఉన్నా కానీ వైరాగ్యంగా తామరాకు మీ నీటి బొట్టులా ఉండి తనకు కావలసినంత మాత్రమే సంపాదించుకుని అన్యాయం చేయకుండా న్యాయంగా ఉంటూ సత్యము ధర్మం 30 లక్షణాలు చెప్పాడు ఇంతకుముందు, ఆ 30 లక్షణాలని పాటించినట్టయితే గృహస్థాశ్రమంలో ఉండి తన మిగిలిన అన్ని ఆశ్రమాలకి ఆలంబనగా ఆశ్రయంగా ఉన్నట్టయితే వాళ్ళు కూడా సన్యాసాశ్రమంలోకి వెళ్ళకపోయినా కానీ ఆశ్రమ ఫలాన్ని ఫలితాన్ని పొందుతారు అని నారదుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు। యుయందు లోకే పత భూరి భాగా లోకం పునానా మునయోభి అయాంతి యేషాం గృహాన వసతి సాక్షాత్ గుణం పరం బ్రహ్మ మనుష్యలింగం। ధర్మరాజా మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మీ ఇంట్లో సాక్షాత్ పరబ్రహ్మ మనిషి రూపంలో రహస్యంగా ఉంటున్నాడు, అందుకే లోకాన్ని పవిత్రం చేసేటువంటి మహాపు సత్పురుషులు ఋషులు మునులు ఆయన దర్శనం కోసం మీ ఇంటికి తిరిగి తిరిగి వస్తూ ఉంటారు। వాళ్ళు రావడం వల్ల వాళ్ళందరినీ సేవించుకోవడం వల్ల నువ్వు ధన్యుడు అయ్యావు। సభా అయం బ్రహ్మ మహద్విముగ్యం కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియ స్మృద్వ కలు మాతులేయ ఆత్మార్హణీయ విధికృద్గురుశ్చ। ఆయన ఎవరు, నీ యొక్క మేనమావ గారి కొడుకు ఆయన, నీకు చాలా దగ్గరవాడు ఆయన, పరమాత్ముడు ఆయన, అందరూ వెతుకుతూ ఉంటారు ఎలాగ నీకు ఆయన సులభంగా దొరికాడు, మీకు ఆత్మీయుడయ్యాడు, మీకు పూజింపదగిన వాడు, మీరు మిమ్మల్ని ఆజ్ఞాపింపగలిగిన వాడు, మీకు సేవకుడి కింద గురువు కింద కూడా ఉన్నాడు ఆయన, అన్ని విధాలుగా మీకు ఉన్నాడు, అంచేత నువ్వు అదృష్టవంతుడివి। నయస్య సాక్షాత్ భవపద్మజాదిభి రూపం ధియా వసుతయో అపవర్ణితం మౌనైన భక్త్యోపశమైన పూజిత ప్రసీదతామేష ససత్వతాంపతి। శివుడు బ్రహ్మదేవుడు అటువంటి దేవతలు కూడా ఆయన ఇలాంటి వాడు అని వాళ్ళ బుద్ధితో ఊహించుకోలేరు, ఆయన స్వరూపాన్ని వర్ణించలేరు। మేము కూడా మాలాంటి నారదుడు లాంటి వాళ్ళు కూడా మౌనం వహిస్తాము, ఆయన్ని భక్తితోటి ఆయన నమస్కరిస్తూ ఉంటాము, నమో నమః అని, నమో నారాయణాయ అని ఆయన దాన్ని ప్రసన్నకి అయ్యి మమ్మల్ని పూజగా భావిస్తాడు, మమ్మల్ని స్వీకరిస్తాడు। అంచేత ఆ ప్రభువు ఆ విరాట్ పురుషుడు మా పూజల్ని స్వీకరించి మాకు ప్రసన్నుడొగుగాక అని నారదుడు యుధిష్ఠిరుడు చెప్పాడు। ఇప్పుడు శుకుడు చెప్తున్నాడు, ఇది దేవర్షణ ప్రోక్తం నిశమ్య భరతర్షభ పూజయామాస సుప్రీత కృష్ణంచ ప్రేమ విహల। ఓ పరీక్షన్ మహారాజా, దేవర్షి నారదుడు ఇలా చెప్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషపడ్డాడు, ఆయన ప్రేమతోటి నారదుడి మీద కృష్ణుడి మీద ప్రేమతోటి చాలా చలించిపోయి నారద మహర్షిని కృష్ణుణ్ణి పూజించాడు। కృష్ణ పార్థ ఉపామంత్ర ప్రజిత ప్రయో ముని శ్రుత్వా కృష్ణం పరబ్రహ్మ పార్థ పరమ విస్మిత। అప్పుడు ఆ దేవర్షి నారదుడు అతని సత్కారాలు అందుకున్నాడు, శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజుని వాళ్ళిద్దరికి వీడుకోలు చెప్పి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు। కృష్ణుడి యొక్క మహాత్మ్యాన్ని విని ధర్మరాజు గారు పరమమైన ఆశ్చర్యం విస్మితం పరమాశ్చర్యాన్ని పొందాడు। ఇది దాక్షాయణీ నాంతే పృథగ్వంశ ప్రకీర్తిత దేవాసుర మనుష్యాద్య లోకాయత్ర చరాచర
ఓ పరీక్షన్ మహారాజా, ఇది దక్షపుత్రికల వంశాల గురించి మీకు రకరకాలుగా వర్ణించి చెప్పాను. వాళ్ళ వంశంలోనే దేవతలు, అసురులు, మానవులు, సకల చరాచర జీవులు, వాళ్ళ సృష్టి అంతా జరిగింది అని చెప్పి నారదుడు చెప్పాడు. దీనితోటి సప్తమ స్కంధంలోని 15వ అధ్యాయం అయిపోయింది. సప్తమ స్కంధం కూడా దీంతో అయిపోయిన తర్వాత అష్టమ స్కంధంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం సప్తమస్కందే గృహస్థమోక్ష ధర్మ వివరణ నామ పంచదశో అధ్యాయ ఇది సప్తమస్కందః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షద పర్జన్య పృథివీ సస్యచారిణి దేశోయం క్షోభరహితు. బ్రాహ్మణా సంతు నిర్భయా, పుత్రా పుత్రిణ సంతు, పుత్రిణ సంతు పౌత్రిణ, అధనా సధనా సంతు జీవంత శరదాం శతం శుభం భూయాత్.